ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకత్వ మార్పు దాదాపు ఖాయమైంది. నెలాఖరులోగా కొత్త కమిటీని ఏర్పాటు చేస్తామని అధిష్టానం స్పష్టం చేసినట్టు తెలిసింది. అధ్యక్ష పదవి వీర్రాజు కన్నా లక్ష్మీనారాయణలో ఒకరిని వరిస్తుందని సమాచారం. ఇప్పటి వరకు రేసులో ఉన్న పురంధేశ్వరికి రాజ్యసభ సీట్తో పాటు కేంద్ర మంత్రి పదవి కూడా ఖాయమైనట్టు తెలుస్తోంది. టీడీపీని వ్యతిరేకించే వర్గాలకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో నవ్యాంధ్ర రాజకీయం రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీలో ఒంటరిగా పోటీ చేసేంతటి బలం పుంజుకోవడమే తమ లక్ష్యమని బీజేపీ నేతలు ప్రకటిస్తున్న వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. అటు రాష్ట్ర బీజేపీ నాయకత్వం రెండుగా చీలిపోయింది. టీడీపీ అనుకూల వ్యతిరేక వర్గాలుగా చీలిపోయిన గ్రూపులు అంతర్గత ఆధిపత్య పోరులో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు టీడీపీ అనుకూల వర్గంగా చెలామణి అవుతుంటే సిద్ధేశ్వరి వంటి వారు అవకాశం చిక్కినప్పుడల్లా టీడీపీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించడంలో ముందుంటున్నారు. అగ్రనాయకులే ఈ విధంగా వ్యవహరిస్తుండటంతో మిత్రపక్షంతో ఎలా వ్యవహరించారో బీజేపీ కార్యకర్తలకు అంతుచిక్కని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్త కార్యవర్గం ఏర్పాటు చేయడంతో పాటు మిత్రపక్షంతో ఎలా వ్యవహరించారో కూడా స్పష్టం చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్ర బీజేపీలో గ్రూపులు మానాలని, ఈ నెలాఖరు కల్లా కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని అధిష్టానం స్పష్టం చేయడంతో కొత్త కార్యవర్గం ఎలా ఉండబోతుందా అనేది ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పురంధేశ్వరి, సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణలో ఒకరికి బీజేపీ అధ్యక్ష పదవి దక్కుతుందని కార్యకర్తలు భావిస్తున్నారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో పురంధేశ్వరికి గుజరాత్ నుంచి రాజ్యసభ సీటుతో పాటు కేంద్ర మంత్రి పదవి కూడా ఖాయం చేసినట్టు తెలుస్తోంది. దీంతో అధ్యక్ష రేసు నుంచి పురంధేశ్వరి తప్పుకున్నట్టయింది. సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణలో ఒకరిని అధ్యక్ష పదవి వరించడం ఖాయంగా మారింది. రాష్ట్ర కమిటీని కూడా గతంలో గత 5-6 నెలలు 1 ఇయర్ నుంచి కూడా జాతీయ అధ్యక్షుడు వేస్తారని అనేక సందర్భాల్లో వారే ప్రకటించారు. మాకేంటంటే మాకు అధ్యక్షుడు వాళ్ళ వీళ్ళ ఆలోచన ఉండదు పార్టీలో. పార్టీది ఒక నిరంతర ప్రక్రియ, క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి అధ్యక్షుడు అసలు అంటే విజయవాడ కేంద్రంగా కూడా అధ్యక్షుడు లేకపోయినా కార్యక్రమాలు ఎక్కడ ఏది ఆగల. అలాగే రాష్ట్ర కమిటీ మా అధ్యక్షుడు హరిబాబు గారు ఉన్నారు, వారు ఇంకో అధ్యక్షులు వచ్చే వరకు వారే అధ్యక్షులు, వారి నాయకత్వంలో పనిచేస్తాం. రేపు ఎవరు వచ్చినా కూడా ఇదే వరకు మరింత వేగవంతం చేస్తాం తప్ప పని ఆగటము, దీంట్లో గ్రూప్ రాజకీయాలు అయితే బీజేపీలో ఉండవు అనేది స్పష్టం. అది సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణలు టీడీపీని తీవ్రంగా వ్యతిరేకించే వారిలో ముందు వరుసలో నిలుస్తారు. వీరిలో ఒకరిని అధ్యక్షుడిగా నియమిస్తే మిత్రపక్షమైన టీడీపీ ఎలా స్పందిస్తుందో అన్నది ఆసక్తికర అంశంగా మారింది. ఇప్పటికే టీడీపీ అధినేతకు బీజేపీ అగ్రనాయకత్వానికి కొంత దూరం పెరిగింది. టీడీపీని వ్యతిరేకించే వారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులైతే ఆ దూరం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో టీడీపీకి అనుకూల వర్గంగా పేరు పొందిన వారి పరిస్థితి ఏమిటనేది కూడా ఆసక్తికరం. మరోవైపు కొత్త కార్యవర్గం ఏర్పడినా ఏర్పడకపోయినా రాష్ట్ర బీజేపీలోని రెండు గ్రూపులు కలిసి పనిచేసే పరిస్థితులు కనిపించడం లేదని ఆ పార్టీ నాయకులు అంతర్గత సంభాషణలో వ్యాఖ్యానిస్తున్నారు. అయితే బీజేపీలో ఇటువంటి గ్రూపులు లేవని, ఎవరు ఎలా మాట్లాడినా చివరికి అంతిమ లక్ష్యం రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే అంటున్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీపతిరాజు. పొత్తుల విషయం ఎన్నికలప్పుడు అధిష్టానం నిర్ణయిస్తుందని, ప్రస్తుతానికైతే తమ లక్ష్యం ఒంటరిగా పోటీ చేసేంతగా బలోపేతం అవడమేనని స్పష్టం చేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాలు మరియు 25 పార్లమెంటు స్థానాల్లో బీజేపీని ఒక పటిష్టమైన, శక్తివంతమైన జాతీయ రాజకీయ పార్టీగా రూపొందించాలనే సంకల్పాన్ని బీజేపీ యొక్క జాతీయ అధ్యక్షులు శ్రీ అమిత్ షా గారు ఇటీవల కాలంలో విజయవాడలో జరిగినటువంటి పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనం సందర్భంగా మాకు పిలుపునివ్వడం జరిగింది. మొత్తానికి నవ్యాంధ్రలో బీజేపీ నాయకత్వ మార్పు దాదాపు ఖాయమైన నేపథ్యంలో భవిష్యత్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నాయకుల పాపాలే దానికి శాపంగా మారినాయనే సంకేతాలు స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. ఇప్పటికైనా భాజపా తన ఈ వర్గపోరును వీడి కార్యకర్తలను కనుక పరిష్టం చేసుకోలేకపోతే రేపు రాబోయే ఎన్నికల్లో తీవ్రమైన గడ్డుకాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. కెమెరా పర్సన్ వెంకటసుధీ, TV5 న్యూస్, విజయవాడ.